పూజా కార్యక్రమాన్ని మనం ఆరంభం చేసుకుందాం ముందుగా మీ అందరి దగ్గర ఉండే వస్తువును ఒకసారి చెక్ చేసుకోండి మీకు ప్రతి పూజా పత్రంలో కూడా రెండు ప్రతిమలను ఇచ్చారు మీకు దీపాలు వెలిగించుకోవడాని కోసం అని కానీ ఒక దాంట్లో దీపం వెలిగించండి మరొక దాంతో పూజకి చివరి సమయంలో హారతిని ఇస్తాం మీ దగ్గర ఉండేటువంటి ఒత్తుల్లో రెండు ఒత్తులు తీసుకోండి దాన్ని ఆ ప్రమిదలో పెట్టండి మీకు మన వాళ్ళు నూనె ఇస్తున్నారు దాంట్లో వేసుకోవడానికి మీ ఆకులో మీకు ఇచ్చినటువంటి పూజా స్థలంలో మీ కుడి చేతి వైపు పై భాగంలో దీపాన్ని పెట్టండి ఎక్కడెక్కడ పళ్ళెంలో ఏమేం పెడుతున్నారు ఒకసారి మీకు చెప్తున్నాం మీ దాంట్లో ఉండేటటువంటి దీపంలో ఒత్తులు వేసి దాంట్లో తైలాన్ని నింపి మీ కుడి చేతి వైపు పై భాగంలో ఆ దీపాన్ని పెట్టుకోండి ఆ దీపం ఇలా మీ వైపు చూస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఇలా ముందు వైపు కాకుండా మన వైపు చూస్తున్నట్టుగా అలా ఎందుకు పెట్టుకుంటా అంటే మనకి దీపానికి మధ్యలో మనం పూజించేటటువంటి ఆ భగవన్ మూర్తిని పెట్టుకుంటాం కనుక మీకు ఇచ్చినటువంటి ఆకులోనే ఒక అగరువత్తి ఉంది దాని తర్వాత పటికి బెల్లం ఉంది దాంట్లో నివేదన చేసుకునేటటువంటి మరొక తీపి పదార్థం ఉంది ఇది మీరు పూజ చివరికి పూర్తయ్యేదాకా అట్టే పెట్టాలి పూజ అయిపోయేటప్పుడు చివరిలో వాటిని నైవేద్యం పెడతాం మనం ఒక అగరువత్తి కూడా ఉంది దానిని ఆకులో పై భాగంలో పెట్టండి మీ దగ్గర ఉండేటటువంటి పాత్రలో ఒక గ్లాస్ ఉంది మన వాళ్ళు మట్టి తోటి ఈ గ్లాస్ మీకు ఇచ్చారు దాని తర్వాత మీతో మీరు పట్టుకు వెళ్ళొచ్చు అన్నమాట ఆ గ్లాసులో మీకు తీర్థాన్ని ఇచ్చారు నీళ్ళని ఇచ్చారు దాంట్లో ఒక ఉద్ధరణి లాంటిది కూడా ఇచ్చారు మీకు ఇవి కూడా మీకు సహజంగా ఉండాలి అని మన వాళ్ళు ప్రాకృతికంగా తయారైన వాటితోటే మీకు ఇచ్చారు దీన్ని దాంట్లో నీళ్లు నింపిన దాన్ని మీ ముందు భాగంలో పెట్టుకోండి మీ ఆకులో పువ్వులన్నీ ఒక పక్కకు ఉండేట్టుగా జరుపుకోండి మీకు ఇచ్చిన దాంట్లో చందన పువ్వు ఒక చిన్న బిళ్ళ ఉంది దాన్ని ఓ ప్రక్కన పెట్టి ఆ చందనపు బిళ్ళని దాని మీద ఒక రెండు చుక్కలు నీళ్లు పోస్తే అది మెత్తగా కరిగి ఉంటుంది అది దాన్ని మనం చెప్పినప్పుడు మీరు సమర్పణ చేద్దురు కానీ ఆ తర్వాత మీ దాంట్లో ఒక పసుపు ఉంది దాన్ని తెరిచి వాడటానికి వీలయ్యేట్టుగా పెట్టుకోండి దాంట్లో ఒక కర్పూరపు బిళ్ళ కూడా ఉంది దాన్ని కూడా ముందు భాగంలో అవసరమైనప్పుడు వాడుకోవడానికి వీలయ్యేట్టుగా పెట్టుకోండి మీకు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాలని వాటిని కూడా ఒక పక్కన పెట్టండి వాటిని చివర మన నైవేద్యానికి వినియోగించుకుందాం ఇప్పుడు మేము మీకు అందించినటువంటి ఆచార్య మూర్తి ఉంది కదా ఆ మూర్తిని మీ దగ్గర ఉండేటువంటి ఆ పుష్పంలో ఉండే కొన్ని రేఖలు తీసి క్రింద ఆసనంగా వేయండి ఒక చోట మీ ఆకులో కొద్ది రేఖల్ని ఇట్లా తీసి కింద భాగంలో కనుక అలా పరిచినట్లయితే దాని మీద మనం ఆ స్వామి యొక్క మూర్తిని పెడతాం వారికి కింద కఠినంగా లేకుండా కాస్త మెత్తగా ఉండడం కోసమని మనం ఆసనం తయారు చేస్తున్నాం అన్నమాట అది ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆ మూర్తిని దాని మీద చక్కగా మూర్తి మనకి పైకి కనిపించేట్టుగా పెట్టుకోండి ఇలా
మనం ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మీ దగ్గర ఇచ్చినటువంటి గ్లాసులో నీరు ఉన్నాయి అందరికి గ్లాసులో నీళ్ళు ఇచ్చారా మీకు అందరికి ఉన్నాయా రైట్ ఇప్పుడు ఈ నీళ్ళ తోటి మనం ఆచమనం చేస్తాం ఆచమనం చేసేటప్పుడు మన చేతిని ఇలా పెట్టుకోవాలి ఇలా అంటే బ్రొటన వేలుని మధ్య వేలు కిందకి చేరుస్తాం చూపుడు వేలుని పై నుంచి ముడుస్తాం మిగతా వేళ్ళని తెరిచి ఉంచుతాం ఎందుకు ఇలా చేస్తామో మళ్ళీ మనం రేపు చెప్పుకుంటాం ఈవేళ ఏం చేయాలో చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తాం అంటే మన ఎడం చేతితోటి ఆ చెంచా తోటి ఉద్ధరిణే అంటాం దాన్ని దాంతోటి నీరు తీసుకుని ఈ చేతిలో పోసుకొని ఈ క్రింది భాగంలోంచి లోపలికి తాగుతాం అరచేతి యొక్క కింది భాగం మధ్య భాగం ఉంటుంది ఇలా గీత ఉంటుంది కదా దాని పేరు బ్రహ్మధార అని అంటారు ఈ బ్రహ్మధారలోంచి లోపలికి తాగుతాం ఈ తాగేటప్పుడు చాలామంది ఇలా చేస్తుంటారు కానీ సప్పుడు కాకూడదు జ్ఞాపకం పెట్టుకోండి ఇప్పుడే కాదు ఎప్పుడు తాగినా సప్పుడు అవ్వకూడదు ఆ తీర్థాన్ని ఎంగిలి చేయకూడదు ఇలా పోసుకుంటారు నోట్లో మూడు సార్లు విడివిడిగా చేతిలో పోసుకోవాలి ఒక్కొక్క మంత్రం చెబుతూ మూడు సార్లు విడివిడిగా త్రాగాలి కూడా దాని తర్వాత మేము చూపిస్తుంటాం మీకు మన దేహాన్నంతటినీ కూడా భగవంతుడి యొక్క నామాలతోటి మనం పవిత్రం చేసుకుంటాం దానికోసం ఈ నామాలు చెబుతూ మనం ఒక్కొక్క వేలుతో ఒక్కొక్క భాగంలో చూపిస్తాం మొట్టమొదట మన కుడివైపు ఇప్పుడు మా కుడివైపు అంటే ఇటు అవుతుంది మీకు ఎటు అవుతుంది కుడివైపు ఇటు పక్కన అవుతుంది అన్నమాట అంచేత మాట్లాడు కుడివైపు చూపిస్తాం తర్వాత ఎడం వైపు చూపిస్తాం కుడి కంటిని చూపిస్తాం మన ఉంగరం వేలుతో ఎడమ కంటిని చూపిస్తాం కుడి ముక్కు ఎడమ ముక్కు కుడి చెవి ఎడమ చెవి కుడి భుజం ఎడమ భుజం నాభి హృదయం శిరస్సు ఇలాగ మన దేహంలో ఉండేటువంటి అంగ స్పర్శ అంటారు దీన్ని ఇది చేస్తూ దీన్ని ఒక పవిత్రమైనటువంటి స్థలంగా మనం తీర్చిదిద్దుతాం ముందు ఆ పని చేద్దాం ముందర చేయి కడుక్కొని కొంచెం నీళ్లు చేతిలో పోసుకొని మేము చెబుతున్నట్టుగా మీరందరూ అంటూ ఉండాలి అప్పుడు చేస్తూ ఉండాలి ఆచమ్యా ఇలా చేయి పెట్టండి రెండో చేతితోటి దాంట్లో నీళ్లు పోసుకోండి ఓం అచ్యుతాయ నమః ఒకసారి తాగండి రెండవసారి మళ్ళీ పోసుకోండి ఓం అనంతాయ నమః మూడవసారి మళ్ళీ పోసుకోండి ఓం గోవిందాయ నమః ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని చేతిని కడిగేసుకోండి ముందుగా మీ బొటన విరేలితో ఎక్కడెక్కడ తాకుతామో అక్కడక్కడ భగవంతుడి యొక్క స్వరూపం మనని కటాక్షిస్తూ రక్షిస్తూ ఉంటుంది ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః
ओम श्रीधराय नमः, ओम हृषीकेशाय नमः, ओम पद्मनाभाय नमः, ओम दामोदराय नमः। इला अंगस्पर्श चेसी ఒక్కసారి గాలి పీల్చుకుని మీ ఎడమ చేతిలో కుడి చేతిని బోర్లించి ఎడమ చేయి పైకి చూపిస్తూ ఉండండి, కుడి చేతిని దాంట్లో పెట్టండి. మీ కుడి చేయి ఎట అవుతుందో మీకు తెలుసును కదా, ఇది మీ మీకుండే కుడి చేయి అటుపక్కన ఉంటుంది. అందులో కుడి చేతిలో ఇలా అడ్డంగా పెట్టుకొని రెండు కలిపి కుడి తొడ మీద పెట్టుకోండి. ఇది సంకల్పం చెప్పేటప్పుడు ఏ సంకల్పమైనా మనం ధరించాల్సినటువంటి ఒక ముద్ర, దాన్ని అలా పెట్టుకోండి. ఇప్పుడు సంకల్పాన్ని మనం చెప్పేటప్పుడు ఈ రోజేంటి, మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాం, ఇది భగవంతుడికి చెప్పి మన మనస్సులో అదే సంకల్పం, మనం బయట అదే చేస్తాము అని రెండింటిని కలిపి చెప్తున్నాం అన్నమాట. చెబుదాం మనం కూడా. శ్రీ గోవింద గోవింద గోవింద, శ్రీ మహావిష్ణు ఆజ్ఞయ प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्री श्वेत वाराह कल्पे वैवस्वत मन्वंतरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे मेरोः दक्षिण दिग्भागे श्रीरंगस्य उत्तर दिक्प्रदेशे अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन श्री प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये श्री प्लवनाम संवत्सरे कलियुगे प्रथम पादे उत्तरायणे शिशिर ऋतौ माघमासे तृतीयायां सौम्यवासरे शतभिषा नक्षत्रे शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां सुभतिधौ भगवद्भागवत आचार्य कैंकर्यरूपेण श्री लक्ष्मीनारायण सहस्रकुंडात्मक महायज्ञ समये
తదంగభూతం ఆచార్య శ్రీచరణ ఆరాధనం అద్య కరిష్యే. కుడి ఉంగరం వేలుతోటి ఒకసారి నీటిని తాకండి. సంకల్పం చెప్తాం, ఆ సంకల్పాన్ని స్వామి దగ్గరికి చేరుస్తాం అన్నమాట. మన కుడి ఉంగరం వేలుతోటి నీటిని తాకితే మన సంకల్పాన్ని స్వామి దగ్గరికి మనం చేరవేసిన స్థితి ఏర్పడుతుందన్నమాట. ఆ తర్వాత స్వామిని మన ఆచార్యులైనటువంటి పెద్ద స్వామివారిని ముందర మనం ధ్యానం చేస్తాం. ఆ తర్వాత రమ్మని ఆహ్వానిస్తాం. ఆ తర్వాత వారిని ఒక స్థానంలో కూర్చోపెడతాం. మీరు కింద పువ్వులు వేశారు కదా, మీకు ఇచ్చినటువంటి ఆ మూర్తి గురించినటువంటి ఒక శ్రద్ధతోటి ఆ మూర్తిలోకి వారిని వేయించేసి ఉండమని మనం ప్రార్థన చేద్దాం. నమస్కారం పెడుతూ చెప్పండి. శ్రీ శ్రీనివాస యతి శేఖర నిత్య పూజ కైంకర్య నిర్వహణ ధుర్య మహార్య ధైర్య అజ్ఞానినాం భవజుషాం శరణం త్రిదండి నారాయణార్య గురుచందిరం ఆశ్రయామః. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ధ్యాయామి ఆవాహయామి. మనస్సులో మన స్వామివారిని ధ్యానించుకుందాం. మనకి ఆ ప్రక్కన స్వామివారి యొక్క బృహన్మూర్తి మనకి సాక్షాత్కరిస్తోంది. వారిని ముందర మన మనోమందిరంలో దర్శిద్దాం. ఆ మనస్సులోంచి వారు మన ఎదుట పూజ చేయదలుచుకున్నటువంటి స్థానాన్ని దర్శింపచేస్తారు. అది ఇప్పుడు మన దగ్గర ఒక కాయిన్ రూపంలో ఉంది. వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం అక్కడ భావిస్తాం. వారితో పాటు ఉండేటువంటి వారి పరివారాన్ని కూడా భావిస్తాం. వారికి సేవలు చేస్తూ ఉండేటటువంటి వారందరినీ కూడా మనం అక్కడ భావిస్తాం అన్నమాట. మనసులో మనం వారిని ఒకసారి ధ్యానం చేసి మనస్సులోంచి చేతులతోటి ఇలా చూపిద్దాం. మనం రమ్మని పిలవాలి కదా, మనస్సులోంచి ఎక్కడికి రావాలి, ప్రతిమ దాకా రావాలి. చేత ఇక్కడి నుంచి ఇలా చూపిస్తాం. ఆవాహయామి. ఇప్పుడు ఆ వచ్చినటువంటి వారికి చేతికి కాళ్ళు కడుక్కోవటానికి నోటిని శుద్ధి చేసుకోవడం కోసం ఆ తర్వాత స్నానం చేయడానికి తగినటువంటి వసతులన్నీ కూడా మన మనస్సులోనే చేస్తాం. మనస్సులో ఏ దరిద్రము మనకి భగవంతుడు పెట్టలేదు. అదో ఫిజికల్గా బాహిరంగా మనకి కొంత దారిద్ర్యం ఉండొచ్చును, కానీ మనసు ఎప్పుడు మనకి బోల్డ్ అంత చాలా గొప్ప గొప్ప పనులు చేయగలదు. కనుక ఆ మనస్సులో మనం వారు స్వామివారిని కూర్చోబెట్టింది ఒక బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాం అనుకుందాం. వారిని మనం నడిపించేటప్పుడు
మన మనసు నుంచి బయటికి రావాలి కదా అప్పుడు కూడా ఒక బంగారు మెట్లని మనం భావన చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు ఆ వచ్చిన వారికి మరి చేతులు కడగాలి పాదాలు కడగాలి ముఖం కడగాలి కదా అందుకోసమని మన మనసులోంచి ఒక చక్కటి ప్రేమధారని పుట్టించి ఆ ప్రేమధార ఎక్కడ చేరుతుందో అక్కడ చక్కటి తీర్థాన్ని మనం తీసుకుని వారికి చేతికి చల్లటి తీర్థాన్ని వారి పాదములకి చక్కటి తీర్థాన్నిచ్చి పాదములను కడిగి వారికి ముఖాన్ని శుద్ధి చేసుకోవడం కోసం ఆ తీర్థాన్ని వారికి అందించి చక్కటి పన్నీటి సుగంధాలు పెళ్ళుబుకేటటువంటి చల్లటి తీర్థాన్ని వారికి స్నానమాట్టానికి మనం వినియోగించి ఒక్కొక్క ఉపచారాన్ని ఇట్లా మనస్సులో ఆ చేసేటప్పుడు తీర్థం తీసుకుంటుంటే బంగారు బిందెలతో తీసుకుందాం వారి పాదాలు ఆ పళ్ళెంలో పెట్టాలి అంటే ఒక బంగారు పళ్ళెరని తెచ్చి పెడదాం ఏదైనా మనసులోనే కదా మనం తలుచుకునేది మనసుకి లోటు ఎందుకు కనుక మనసుకి దారిద్ర్యం ఏముంది కనుక హాయిగా మనం ఏవేవి మనసులో భావించగలిగితే అలాంటి అతి గొప్ప వస్తువులన్నీ మనసులో భావించవచ్చు వాటిని భగవంతుడికి అర్పించవచ్చు కూడా ఇప్పుడు మనం ముందుగా స్వామిని ధ్యానం చేసాం ధ్యానం చేసినటువంటి స్వామిని మన ఎదుట ఉండేటువంటి స్థానంలోకి రమ్మని మనం అడిగాం ఇప్పుడు ఆ వచ్చిన వారికి మీ దగ్గర ఉండేటటువంటి ఆ పాత్రలో తీర్థం ఉంటాయి కదా అది ఒక చేత్తో పాత్ర తీసుకుని ఒక పుష్ప రేకులు తీసి ఆ నీళ్ళని తాకి వారి చేతులు కడుగుతాను సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ఓం అస్మద్గురుభ్యో నమః అర్ఘ్యం సమర్పయామి వారి చేతికి తీర్థం అందించండి మళ్ళీ తీర్థం తీసుకోండి ఓం అస్మద్గురుభ్యో నమః పాద్యం సమర్పయామి పాదములని కడగండి తీర్థం తీసుకుని మళ్ళీ ఇంకొకసారి తీర్థం తీసుకుని ఒక పుష్పపు రేఖతోటి వారికి నోటిని శుద్ధి చేస్తూ ఆచమనీయం సమర్పయామి ఆ పుష్పాలను పక్కన పెట్టి ఆ తీర్థాన్ని మళ్ళీ తీసుకొని ఇంకొక పుష్పపు రేఖలతోటి కొద్దిగా తీసుకొని స్వామికి కొద్ది కొద్దిగా జరుగుతున్నట్టుగా వాటిని ఆ పక్కన ఉంచుకోండి చక్కగా వారికి ముఖ ప్రక్షాళన స్నానమాడించని మంచి పన్నీటితోటి స్నానం సమర్పయామి చిన్నపిల్లలకి మనం చేస్తుంటాం కదా స్నానం చేయిస్తాం చక్కగా తుడుస్తాం మంచిగా బొట్టు కాటుగా పెడతాం దానికి మంచి బట్టలు కడతాం ఇవన్నీ మనం చేసుకునేటువంటి కార్యక్రమాలే కానీ మనం కలిసి చేస్తుంటే ఒక ఆనందం స్నానం సమర్పయామి ప్లోత వస్త్రం సమర్పయామి మీకు ఇచ్చినటువంటి స్వామివారి యొక్క మూర్తి మనకి బాగా చక్కగా మన ఆరాధనల్ని ఆ రూపంలో వారు అందుకుంటున్నారు వారికి మనం వస్త్రములని సమర్పణ చేస్తున్నట్టుగా
మీ దగ్గర ఉండేటువంటి కొన్ని ఆ పుష్పపు రేఖలను అక్కడ సమర్పించండి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. మీ దగ్గర కుంకుమ కానీ పసుపు కానీ ఏది ఉండేటటువంటి దాన్ని కొద్దిగా తీసి వారికి బొట్టు ధరింపచేయండి. యజ్ఞోపవీతం సమర్పయామి. కొద్దిగా పుష్పపు రేఖలను అక్కడ వారి దగ్గర సమర్పణ చేయండి. దివ్య శ్రీ చందనం సమర్పయామి. మీరు ఇందాక చందనాన్ని కొద్దిగా మిగిలి ఒక చిన్న బిళ్ళలా ఉంటే దానికోసం నీరు పోసి తడిపి పెట్టుకుని ఉంటారు. ఒక్క మూడు నాలుగు చుక్కలు వేస్తే చాలును. ఆ తర్వాత సర్వాభరణ అలంకారాన్ సమర్పయామి. వారికి ఒక చక్కటి పరివేష్టనం తలకి చుట్టండి. మెడలో ఆభరణాల్ని అలంకరించండి. వారిని మన వెంట రక్షకులుగా ఉండమని, మన ఆరాధనని ఎప్పుడు స్వీకరిస్తూ ఉండవలసింది అని మనం ప్రార్థన చేసుకుంటూ వారి యొక్క అష్టోత్తర నామాల్ని అందరం చెబుదాం. ఓం అస్మద్గురుభ్యో నమః. పుష్పాల్లో ఒక్కొక్క రేఖని తీసి మనం చక్కగా వారి పాదాల దగ్గర సమర్పణ చేద్దాం. ఒకవేళ మీ దగ్గర పుష్పాలు కొంచెమే ఉన్నప్పుడు అక్కడ ఉండేటటువంటి పసుపుని కానీ కుంకుమని కానీ మనం సమర్పణ చేయొచ్చును. ఇది అది కలిపి కూడా మనం చేసుకోవచ్చును. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం యతి శిఖామణయే నమః. ఓం శ్రీమన్నారాయణాచార్య స్వామినే నమః. ఓం యతి శిఖామణయే నమః. ఓం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారక సభాపతయే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ఉభయ వేదాంత తత్వగ్రహణ పారగాయ నమః. ఓం శ్రీ వైష్ణవ కుల ఉద్భవాయ నమః. ఓం సుజనాయ నమః. ఓం దీన వత్సలాయ నమః. ఓం శ్రీమదాకుల మన్నాడ చిలకమర్రి అన్వయప్రదాయ నమః. ఓం విద్వత్ కందాడ వంశీయ గోపాలార్య సుహృన్మణయే నమః. ఓం అర్తమూరు గ్రామవాసినే నమః.
ओम हरि पूजा धुरंधराय नमः ओम सत्व संपन्नाय नमः ओम दांताय नमः ओम सदमल ईक्षणाय नमः ओम विधुराय नमः ओम विनयाधाराय नमः ओम मितभाषिणे नमः ओम शुचिस्मिताय नमः ओम तपस्विने नमः ओम धर्मनिर्मग्नाय नमः ओम धीराय नमः ओम सत्कीर्तिवर्धनाय नमः ओम धेनुरक्षैक दीक्षिताय नमः ओम अष्टाक्षर महामंत्र लपल जपलब्धात्मा संस्कृतये नमः ओम रामानुज प्रतिष्ठात्रे नमः ओम धेनुरक्षा एकदीक्षिताय नमः ओम वासुदासाश्रमा आवासिने नमः ओम वैराग्य गुणा भासुराय नमः ओम रामानुज सदाचार्य लब्धा विद्या महोदयाय नमः ओम श्री कोटि तुलसी पूजा महोत्सव शुभंकराय नमः ओम दक्षिणोत्तर सत्तीर्थयात्रा सफल भावनाय नमः ओम श्रीमन मधुर कव्युक्ति पारायण परायणाय नमः ओम वेदांत पत्रिका नेत्रे नमः ओम शिक्षा शिविर पोषकाय नमः ओम तोताद्री हरिसान्निध्य लब्धकाशाय भूषिताय नमः ओम गीता मंदिर निर्मात्रे नमः ओम गीता तत्वार्थ कोविदाय नमः ओम त्रिदंडिने नमः ओम सुकविश्लाघ्याय नमः ओम सुशीलाय नमः ओम सुगुणाकराय नमः ओम उदार हृदयाय नमः ओम
ॐ ज्ञानिने नमः ॐ सर्ववर्णकृता आदराय नमः ॐ अष्टोत्तरशत श्रीमत् सीता कल्याण कारकाय नमः ॐ सकाल स्नान संध्यादि शोभिताय नमः ॐ शुभलक्षणाय नमः ॐ तप्तस्वर्ण समाकाराय नमः ॐ पुण्डरेखा मनोहराय नमः ॐ पञ्चसंस्कार शोभाढ्याय नमः ॐ तुलसी मालिका धराय नमः ॐ हरिवासर संसक्ताय नमः ॐ सात्विकाहार संपन्नाय नमः ॐ सदाचाराय नमः ॐ सदाशुचये नमः ॐ दिव्यदेशी कृतानेक विशीर्ण प्राकृतालयाय नमः ॐ प्रतिपल्लीपुरग्रामा वीधिकृत पदक्रमाय नमः ॐ श्रीभाष्य वैदुषी स्निग्धाय नमः ॐ पाषण्डरिपवे नमः ॐ आत्मवते नमः ॐ भगवद्विषयज्ञात्रे नमः ॐ वैदिकार्ध समीक्षणाय नमः ॐ श्रीमद्वेङ्कट कृष्णार्यात् लब्धतापादि संस्क्रियाय नमः ॐ हिमवत्पर्वतप्रान्त कल्पिता अष्टाक्षरी जपाय नमः सर्वभाषार्थ विज्ञानिने नमः ॐ काश्यपाभिख्य गोत्रजाय नमः ॐ संसारबन्ध निर्मुक्ताय नमः ॐ स्थितप्रज्ञाय नमः ॐ स्थिरक्रियाय नमः ॐ बदरीक्षेत्रनिर्वृत्ता श्रीकोटिहवनक्रतवे नमः
बदरी क्षेत्र निक्षिप्या सत्कैंकर्या महानिधये नमः ओम संयमिने नमः ओम सत्यवाचे नमः ओम दक्षाय नमः ओम यज्ञोपवीत वते नमः ओम चतुर्विंशति कक्ष्याढ्या बदरी सत्रा कृत यशसे नमः ओम सत्संग सदना उद्धर्त्रे नमः ओम कृतरामानुज क्रतवे नमः ओम शिबिकारोपण इत्यादि सन्मानाद्रुत पंडिताय नमः ओम कृष्णा पुष्कर संदर्भा ब्रह्मयज्ञ विधायकाय नमः ओम शुक्रवार रमा पूजा काय निर्वहण व्रतिने नमः ओम महिला संघ निर्मात्रे नमः ओम कांता कनका दूरगाय नमः ओम निम्न जाति अनुकंप आर्द्राय नमः ओम मातृदेश एक सेवकाय नमः ओम एक काल कृता अनेक द्विज उपनयनोत्सवाय नमः ओम संस्कृता द्राविडाम्नाय पाठकादरण उन्मुखाय नमः ओम श्री कूर्मध्वज संधात्रे नमः ओम जितनास्तिक वाङ्मयाय नमः ओम यावत् भारत देशीया सूर्यविख्यात गौरवाय नमः ओम श्री सौम्य नामक अब्दस्था निज श्रावण मासवते नमः ओम कृष्ण पक्ष द्वितीया भाक उत्तरा भाद्रा तारकाय नमः ओम श्री बंगीपुरा वंशीया मंगयार्या औरसाय नमः ओम चूड़ाम्बा गर्भ
संभूताय नमः ओम पुरातिरुवेंगळ आह्वयाय नमः ओम जन्मवेला समायाता शेष साक्षात् क्रिया उत्प्रभाय नमः ओम लक्ष्मी नरसांबिका कृष्णमाचार्य स्वीकृता आत्मजाय नमः ओम जितकाम क्रोध लोभाय नमः ओम मनोवाक एकभावनाय नमः ओम श्री कूर्मा वैष्णवस्वामी कृता भिक्षा परिग्रहाय नमः ओम तृणीकृता ऐहिकानंता भोगलक्ष्मी स्वयंवराय नमः ओम श्री रामक्रतु निर्वाह कोलाहल लसन मनसे नमः ओम स्वाचार्येभ्यो नमः ओम पूर्वाचार्येभ्यो नमः समस्त परिवाराय सर्व दिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः धूपमाघ्रापयामि మీ దగ్గర ఉండే అగరవత్తిని వెలిగించి ఒకసారి చూపించండి. దీపం సందర్శయామి మీ చేతితోటి ఒకసారి దీపాన్ని అట్లా చూపించండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి కొద్దిగా తీర్థాన్ని సమర్పించండి. నైవేద్యం సమర్పయామి ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ప్రసాదం ఉంది కదా దాన్ని ముందు తీసుకొచ్చి పెట్టండి. మనసులో ఇంకా అనేక పదార్థాలను కూడా భావించండి. కొద్దిగా చేతిలో నీళ్లు తీసుకోండి, ఆ పదార్థం మీద చల్లండి. మీరు పూజ చేసిన ఆ పుష్పాలని స్వామి నుంచి కొద్దిగా పక్కకి జరపండి. వారికి మీరు ఆరగింపు చేసే పదార్థం కనిపించేట్లుగా మీ చేతుల్ని ఇలా పెట్టండి. ఈ వేళ్ళన్నీ కూడా ఇలాగ ఒక చోటకి చేర్చి ఇలా పెడతాం అన్నమాట. ఇలా పెడితే దీని పేరు గ్రాస ముద్ర. ఏమంటాం దీన్ని? గ్రాస ముద్ర. గ్రాసం అంటే ఒక ముద్ద అన్నమాట. ఈ మధ్యాహ్నపు సమయం కనుక వారికి రాజభోగాన్ని మనం నివేదన చేస్తాం. అది బాలభోగ నివేదన చేస్తే ఇలా పెడతాం వేళ్ళని. దీన్ని ఏమంటాం? మృగ ముద్ర. ఏమంటాం దీన్ని? మృగ ముద్ర.
మృగం అంటే లేడి ఇది లేడి అనిపిస్తుంది కదా ఇలా చూస్తే చేత మృగ ముద్ర అంటాం అన్నమాట దీన్ని ఇప్పుడు ఈ ఇప్పుడు మధ్యాహ్నం గనుక ఇలా పెడుతున్నాం వేళ్ళని అన్ని కలిపి కొంచెం ఎక్కువ ఎక్కువగా తీసుకుని వారికి నివేదన చేస్తాం అన్నమాట ఆ నివేదన చేసేటప్పుడు ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని వారి దగ్గర అట్లాగా చూపించి పక్కన పెడుతుంటాం మళ్ళీ కొద్దిగా చూపించి అలా పక్కన పెడుతుంటాం నైవేద్యం సమర్పయామి అని చేత్తో చూపిస్తూ ఓం 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 మన చిన్నపిల్లలకి తినిపించేటప్పుడు అం 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 అని తినిపిస్తామే అట్లాగే భగవంతుడికి పెద్దలకి చేసేటప్పుడు ఓంకారంతో నివేదన చేస్తాం అన్నమాట మధ్యే మధ్యే పానీయం సమర్పయామి కొద్ది కొద్దిగా మంచినీరు కూడా పంచమధ్యలో అర్పించండి మిగతా ప్రసాదాన్ని నివేదన చేసి ఆ ప్రసాదాన్ని పక్కగా పెట్టి చేత్తో నీరు తీసుకుని హస్తౌ ప్రక్షాళయామి మన స్వామికి చేతులు కడగండి పాదౌ ప్రక్షాళయామి పాదాలు కూడా కడగండి గండూషణం సమర్పయామి కాస్త నోటికి పుక్కిలించడానికి నీరు అందించండి తాంబూలం సమర్పయామి ఇక్కడ కొద్దిగా మీ దగ్గర ఉండే ఒక పుష్పాన్ని అర్పించండి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఇలా చేస్తాము అని తెలుసుకోవడానికి ఇక్కడ మనం కొన్ని ద్రవ్యాన్ని ఏర్పాటు చేసుకుని చేస్తున్నాం మన ఇంట్లో చక్కగా మంచి విశాలంగా ఇలాంటి పరికరాలన్నీ కూడా సమకూర్చుకుని అప్పుడు మనం చేస్తాం అన్నమాట ఇప్పుడు మీ దగ్గర రెండవ దీపం ఉంది కదా ఆ రెండవ దీపంలో ఒత్తులు కూడా పెట్టుకుని మీకు ఇచ్చినటువంటి కర్పూరం ఉంటే దాన్ని కూడా దాంట్లో పెట్టుకుని వెలిగించండి మంగళ నీరాజనం సమర్పయామి అని ఆ దీపాన్ని ఒకసారి మీరు తీసుకుని మీ ఎదురుకుండా ఉండే మూర్తి దగ్గర కూడా చూపిస్తూ ఆచార్యులు జ్ఞానస్వరూపంలో అంతటా ఉంటారు అందుకోసం ఒకసారి అంతటా కూడా మన ఇలా చూపిస్తాం అన్నమాట ముందు కింద చూపించండి ముందు అక్కడ మంగళ నీరాజనం సమర్పయామి అని నమస్కారం అది ఆ దీపాన్ని చూపిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణి శ్రీమన్నారాయణ ఆచార్య స్వామినే నిత్యమంగళం ఒకసారి పైకెత్తి అక్కడ చూపిస్తూ యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణ ఆచార్య యతిరాజాయ మంగళం ఆచార్యుని ఎప్పుడు కూడా మన మనస్సులో ధరిస్తాం జ్ఞాన రూపంలో చేత ఒకసారి మీ మనస్సులో కూడా అట్లా చూపిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం దీపాన్ని కింద పెట్టి
దాని కొద్దిగా నీళ్లు జల్లి మీ ఉద్దరణి తోటి కొద్దిగా నీరు తీసుకుని స్వామికి పాదాలు తుడిచి నేత్రాలు కూడా తుడిచి వారి చేతికి కొద్దిగా నీరు ఇచ్చి ఇప్పుడు నమస్కారం పెడుతూ చెప్పండి మనం పూజని ప్రేమతోటే చేస్తాం కానీ అప్పుడప్పుడు మనం చదివేవి కొన్ని లోపాలు ఏర్పడొచ్చు ఆ లోపాలని చూడకుండా మన ప్రేమని మాత్రం స్వీకరించి లోపాలు జరిగిన వాటికి క్షమించమని ప్రార్థన చేసుకుందాం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గురుత్తమా యత్ కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఉపచారా అపదేశేన కృతాన్ అహరహర్మయ అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ అని అక్కడి నుంచే శిరస్సు వారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి మనం చేసిన పూజ ఒక యజ్ఞం వారిని మన మనసులో ధరించి మన ఆచార్యులని వారి ప్రేరణతోటి మనం సాగుతున్నాం అని మన జీవితం గడిపితే అది ఒక యజ్ఞం ఇలాంటి యజ్ఞం మనం అందరం చేయొచ్చు అక్కడ కుండాల్లో వారు చేసే రకం ఒక యజ్ఞం మనమందరం చేసేది ఈ యజ్ఞం ఇది అందరూ చేయదగిన యజ్ఞం అన్నమాట ఇది ఇలాంటి యజ్ఞ భావన మనలో నిండితే మన వాతావరణంలో దోషాలన్నీ పోతాయి వానలు కురుస్తాయి పంటలు పండుతాయి క్షేమం కలుగుతుంది ఇది వాస్తవం అది జరగాలని మనం ప్రార్థన చేద్దాం నమస్కారం చేస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అని నమస్కారం చేస్తూ మనం ఇంత శ్రద్ధతోటి ఇంత ఆలస్యమైనా చేసుకోగలిగే అదృష్టం లోపలుండి వారు మనకు కలిగించారు చేతిలో నీరు తీసుకొని ఇది వారి యొక్క శ్రీచరణాల దగ్గర అర్పిస్తాం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
सर्वं श्री कृष्णार्पणमस्तु अनि वार पादाल दिगर उंचंडी मन आचार्युलनी मनसलो ध्यानिंची अक्कडिकि रम्मन्नां कदा मुंदु इप्पुडु मल्ली मन पूज मुगिंचेटप्पुडु एं चेयाली वारिनी अक्कडि नुंचि मल्ली मन मनस्सु अने ओक मंदिरंलोकि रम्मनि प्रार्थन चेयाली ఇలా చూపిస్తాను ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రావాలి ఓం ఉద్వాసయామి అని మనసులోనే చక్కగా వారిని కూర్చోబెట్టి ఇప్పుడు మీరు నివేదన చేశారు కదా ఆ నివేదన చేసింది వారికి ఆరగింపు చేశారా ఆరగించారా వారు ఇప్పుడు ఆరగిస్తారు ఎక్కడుండి మన మనసులో ఉండి కొద్దిగా ప్రసాదాన్ని తీసుకొని వారికి చక్కగా రుచి చూపించండి ఎక్కడి నుంచి మనకు ఒక ద్వారాన్ని ఇచ్చారు కదా అందులోంచి జాగృతగా లోపలికి నివేదన చేయండి సమర్పణ చేయండి లోపలికి మేం తింటున్నాం అని అనుకోకండి ఎప్పుడూ లోపల ఉండేటటువంటి ఆ భగవత్ తత్వానికి మనం దీన్ని నివేదన చేస్తున్నాము వారు లోపల నుండి ఆరగించేదని అనుకోండి ఇప్పుడు మీ మనసులోనే ఒక ఉయ్యాలగా దాన్ని మార్చి వారికి విశ్రాంతినిచ్చి జాగృతగా ఊపుతూ చెప్పండి జో జో వారికి చక్కటి జోలపాట పాడండి మనసులో పూజ చేసి బాగా అలసిపోయేటట్టు మనం చేసి ఉంటాం కాస్త అలుపు తీర బచో మా బంగారు తండ్రి అని వారికి చక్కగా మనసులోనే జోలపాడండి వారికి విశ్రాంతినిచ్చి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనం మళ్ళీ ఈ మండపంలోకి ప్రవచన మండపంలోకి వచ్చేద్దాం మనం బోల్ స్వామీజీ మహారాజ్ కీ స్వామీజీ మహారాజ్ కీ సమస్త భక్త వృంద కీ జై శ్రీమన్నారాయణ మీకు ఇచ్చిన పూజా సామగ్రిని జాగృతగా మీతో పాటు తీసుకుందిరు కానీ ఆ దీపాలని మాత్రం జాగృతగా అంటే వాటిని మీరు ప్యాక్ చేసుకోలేరు కదా వాటిని ఆర్పకూడదు కూడా దీపాలను ఎప్పుడూ కూడా వెలిగే వాటిని మనం ఊదడం కానీ ఆర్పడం కానీ చేయం అందుచేత ఆ దీపాలని అట్లానే మన వాలంటీర్లందరూ కూడా జాగృతగా పళ్ళాల్లో తీసుకుని ఈ వేదికకి ముందు భాగంలో పెడతారు మిగతా పూజా సామగ్రిని ప్రసాదాన్ని కూడా ప్రతిమతో పాటు మీరు మీ దగ్గర జాగృతగా ప్యాక్ చేసి తీసుకోండి అందరికీ కూడా ఇక్కడ కార్యక్రమం అవుతూ ఉంటుంది తదియారాధన మంటపం దగ్గరికి మనం వెళ్ళొచ్చును యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమానికి మనం దర్శనం చేయొచ్చు చక్కగా ఇక్కడ ఉండేవారు ఇక్కడ ఉండి జరిగేటటువంటి కార్యక్రమాలను కూడా ఒక క్రమంలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాటిని కూడా మీరు దర్శిస్తూ ఉందిరి కానీ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆచార్య సేవతో అద్భుతమైన ఆరంభం జరిగింది సమారోహానికి ఆచార్యులకు దాసోహములు మనకు ఇక్కడికి పెద్దలు వచ్చారు ప్రవచనకర్తలు శ్రీమాన్ శ్యామలా ప్రసాదానంద వారు అలానే దీని తర్వాత అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి నృత్యాలు గానాలు కూడా ఉన్నాయి మీరందరూ ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనండి జై శ్రీమన్నారాయణ